పోలీసు వారు జరుపుకుంటారు, ఆర్టీఓ సైడ్ రోడ్డు ఆర్గనైజేషన్ వాళ్ళు జరుపుకుంటారు, టోటల్ దేశమంతా కూడా ఈ రెండు సార్లు కూడా ఇది జరుపుకుంటాం మనం. అయితే ఎందుకు జరుపుకోవాలి మనకు తెలియదు, ఆ డ్రైవర్లకు తెలియదా అంటే కొన్నిసార్లు అంటే ప్రభుత్వం ఈ విధంగా రెస్టారెంట్ పెట్టుకోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి మనుషులు కానీ జీవులు కానీ తప్పనిసరిగా ఇల్లు వదిలి ఇష్టమే కాకుండా మనతో పాటుగా వివిధ రకాలైన వాహనాలు, వివిధ రకాలైన జంతువులు, వివిధ రకాల జీవరాశి ప్రతిది కూడా రోడ్డు మీద తిరిగే అవకాశం ఉంటుంది. మరి ఈ రోడ్డు మీద తిరిగే అవకాశం ఉన్నప్పుడు అంతే ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. మరి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నప్పుడు డ్రైవర్గా మనవంతు బాధ్యత, మీ వంతు బాధ్యత ఏందనేది మీ అందరికీ తెలుసు. ఇక్కడ కూర్చున్న డ్రైవర్ సోదరులందరూ కూడా నిష్ణాతులే, పూర్తి శిక్షణ తీసుకున్న వారే. అయినప్పటికీ కూడా మనం ప్రతి సంవత్సరం జనవరిలో రోడ్డు భద్రతా వారోత్సవాలు, తర్వాత ప్రమాదరహిత వారోత్సవం అని చెప్పి జూన్ జూలైలో నిర్వహించుకుంటున్నాం. అంటే దీని ఉద్దేశం మీకు ఏం తెలియదని కాదు, ప్రతి విషయం క్షుణ్ణంగా తెలిసినప్పటికీ కూడా ఏ విషయమైనా కూడా ఒక పూర్తి పరిజ్ఞానం ఏర్పడినప్పుడు మనిషికి ఒక విధమైన నిర్లిప్తత వచ్చేస్తుంది. నిర్లిప్తత అంటే రొటీన్గా పోతున్నప్పుడు చేసుకుంటూ పోతున్నప్పుడు ఓ ఇంతే కదా అని ఒక నిర్లిప్తత వచ్చేస్తుంది. అటువంటి నిర్లిప్తత వచ్చినప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. ఇటువంటి నిర్లిప్తతను తొలగించి మళ్ళీ మీలో ఒక నూతన ఉత్తేజాన్ని గతించిపోయిన మీ జ్ఞాపకాలను మళ్ళీ ఒకసారి మీకు గుర్తు చేసి మీరు మరింత ఉత్తేజాన్ని నింపడానికి ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలను కానీ ప్రమాదరహిత వారోత్సవాలను కానీ మనం ప్రతి ఏడు జరుపుకుంటున్నాం. అంతేగాని మీకు ఏ విషయం తెలియదు అనే ఉద్దేశం ఏమాత్రం కాదు. కాబట్టి డ్రైవర్ సోదరులందరూ ముఖ్యంగా మీకు అందరూ తెలియజేసారంటే మీకు శిక్షణలు చెప్పిన ప్రతి విషయం మరొకసారి పునశ్చరణ చేసుకొని శిక్షణలు ఏ విధంగా మీకు డ్రైవింగ్ మెలకు నేర్పిండ్రు, మీరు ప్రాక్టికల్గా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఏమేమి విషయాలు గమనిస్తున్నారు అని మరొకసారి పునశ్చరణ చేసుకొని ప్రతిరోజు ప్రతి సమయం ప్రతి క్షణం కూడా మీరు అప్రమత్తంగా ఉండి రోడ్డు మీద మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మీ ఎదురుగా వస్తున్న వాహనాలను కానీ మీ ఎదురుగా వస్తున్న జీవులను కానీ ఇతర జీవరాశిని కూడా రక్షిస్తారని చెప్పి ఆశిస్తున్నాను. దేవుని తర్వాత మనుషులను రక్షించే శక్తి ఎవరికి ఉన్నదంటే అది డ్రైవర్లకు. మీరు తలుచుకుంటే మీరు ఖచ్చితంగా నీతి న్యాయమైన ప్రణాళికబద్ధంగా క్రమశిక్షణ ఉంటే మీతో ఉన్న 50 మందిని ప్లస్ రోడ్డు మీద ఉన్న వారందరినీ కూడా కాపాడే శక్తి మీ అందరికీ ఉంది సార్. కాబట్టి డ్రైవర్ అంటే దేవుడు, దేవుడు అంటే డ్రైవర్. సో డ్రైవర్ సోదరులందరూ కూడా దేవునితో సమానమే. మరి ఒక రోడ్డు భద్రత మన ఒక్కరికి అవసరమా అంటే ఖచ్చితంగా రోడ్డు మీద ఉన్నవారికి మాత్రమే అవసరం. ఎందుకంటే భూమి అన్నది భూవైశాల్యం చాలా తక్కువ. ప్రస్తుతం ఉన్న రోడ్లను భవిష్యత్తులో కొంచెం ఎక్స్పాండ్ చేయొచ్చు, కొద్దివరకు ఎక్స్పాండ్ చేయొచ్చు. కానీ భావి తరాల వారికి మాత్రం రోడ్లు వేరేపు చేసే పరిస్థితి ఏమాత్రం ఉండదు. ఉన్న రోడ్లను మాత్రమే వినియోగించవలసిన అవసరం ఉంటుంది. ఇట్టి పరిస్థితులలో ఉన్న రోడ్డు మీద రోజు రోజుకు మన వాహనాల సంఖ్య చూస్తే కొన్ని 100 వాహనాలు వస్తున్నాయి. ఈ రోజున్న వాహనాలు కాకుండా ప్రస్తుతం షోరూంలో కూడా ఎన్నో వాహనాలు ఉన్నాయి. మరి ఆ షోరూంలో ఉన్న వాహనాలను అమ్ముడు పోకపోతే వాటిని తీసుకుపోయి పెట్టకపో మీద బాగలేదు కదా, అవి ఏదో రకంగా మళ్ళీ రోడ్డు మీకు వస్తాయి. పరిస్థితులు మారకపోవడం, జనాభా పెరిగిపోవడం, రోడ్డు మీద తిరిగే వారి సంఖ్య పెరిగిపోవడం, ఇవన్నీ మనిషి యొక్క జాగ్రత్తను, మనిషి యొక్క ఆలోచన విధానాన్ని ఇంకా పెంపొందించు చేసే దిశగా ప్రయత్నిస్తుంది. డ్రైవర్ అన్న వ్యక్తి ఎవరైనా కూడా ఈ పెరుగుతున్న జీవరాశులను, పెరుగుతున్న వాహనాల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏ విధంగా మెలకువగా డ్రైవింగ్ చేయాలి, ఏ విధంగా చేస్తే డ్రైవింగ్లో సురక్షితంగా ఉండొచ్చన్న మీరు మీకు అప్పటికప్పుడు స్ఫురణకు రావాలి.
మీకు శిక్షణ ప్రతి విషయం చూడడానికి వచ్చి ఆ క్షణంలో రెప్పపాటులో జరిగే ప్రమాదాన్ని నివారించే శక్తి మీ ఒక్కరికి మాత్రమే ఉంటుంది. కాబట్టి ద్రవ సోదరులారా, మీ అందరికీ ఈ వేదిక సందర్భంగా మీ అందరికీ ఒకటే కోరుతున్నా, మీరు క్షేమంగా ఉండాలి, మీ కుటుంబం క్షేమంగా ఉండాలి, రోడ్డు మీద వాళ్ళు క్షేమంగా ఉండాలి, బస్సుల వాళ్ళు క్షేమంగా ఉండాలి, అందరూ క్షేమంగా ఉండాలి, సంస్థ క్షేమంగా ఉండాలి. సో థ్యాంక్స్ మీ అందరికి చెప్తున్నాను. ఈ సందర్భంగా ఈ యొక్క 31వ జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు సందర్భంగా మనం ఈరోజు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజే కాకుండా ప్రతి సంవత్సరం ఇలాగే జనవరి నెలలో కానీ లేదంటే ఏప్రిల్ నెలలో కానీ ప్రతి సంవత్సరం యథావిధంగా ఈ యొక్క జాతీయ రోడ్డు భద్రతా వారోత్సవాలు అనేది జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము, కానీ మన యాక్సిడెంట్స్ తగ్గుతున్నాయా పెరుగుతున్నాయా అనేది మనం చూసుకుంటున్నాము. మనం చూసుకున్నట్టు అయితే లాస్ట్ 2 ఇయర్స్ తగ్గినాయి, అది మరి ఏ ఇయర్ పెరిగినట్టున్నాయి సార్, జస్ట్ 1-2%. సో ఎందుకు అంటే మేము ఇప్పుడు మనకి ఇచ్చిన దాంట్లో ఒకటి ఉంది చూడండి, ఒక్కొక్క శ్లోగన్ భద్రత కాదొక నినాదం, ఆచరిస్తే నివారిస్తున్న ఒక ప్రమాదం. మనకు అన్నీ తెలుసు, ఆ ట్రాఫిక్ సైన్స్ అయితేనేమి, ట్రాఫిక్ నియమాలు అయితే ఏంటి, అవన్నీ మనకు తెలుసు డ్రైవర్స్ అందరికీ కానీ, లేకుంటే మనకు చిన్నప్పటి నుంచి మన సైకిల్ కానీ మోటార్ సైకిల్ కానీ ఏదో నడుస్తాం కాబట్టి సంబంధం ఎంతో 15% 20% అందరికీ ఐడియా ఉంటుంది. సో వాటన్నింటినీ మనం విని వదిలేయడం కాకుండా కంపల్సరీ పాటించాలి, ఎగ్జిక్యూట్ చేయాలి. మనం రోడ్డుపై వెళ్తున్నప్పుడు అదే డ్రైవర్గా కాకుండా మనం ఇప్పుడు వాహన చూడకుండా డ్రైవింగ్ చేస్తున్నప్పుడే నేను పాటిస్తాను అన్నట్టు కాకుండా, ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే వాహనాన్ని నడిపేవారు కరెక్ట్గానే నడుపుతున్నారు, డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారు, కానీ రోడ్డు పైన మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో నడుచుకుంటే వెళ్ళే వాళ్ళు కావచ్చు, లేకుంటే మోటార్ సైకిల్ నడిపే వాళ్ళు కావచ్చు, లేకుంటే మోటార్ సైకిల్ వెనకాల ఉన్న వాళ్ళు కావచ్చు, ఇలా పలు రకాలుగా రోడ్డు యూజర్స్ అంటే రోడ్డుపై రోడ్డును వినియోగిస్తున్న వారు, రోడ్డుపై ఉన్నవారు, మిగతా వాహన చూడకులకు మిగతా డ్రైవర్స్కి ఆటంకం కలిగిస్తూ ఇబ్బంది కలిగిస్తూ రోడ్డు పైన పెట్టకూడని వస్తువులు పెట్టడం కానీ వాహనాన్ని సరైన ప్లేస్లో పార్కింగ్ చేయకపోవడం కానీ, అంటే మనం డ్రైవర్గానే కాకుండా రోడ్డు యూజర్లు కూడా ఆ యొక్క ట్రాఫిక్ రూల్స్ అనేవి మనం కంపల్సరీ ఒబే చేయాలి, లేకుంటే మాట పాటలు తీసుకుందామని తీసుకోవడం కానీ, చిన్న చిన్న మిస్టేక్స్ ఇవన్నీ మనకు తెలియదా అంటే అందరికీ తెలుసు, కానీ ఏమవుతుందనే ఒక 1 సెకండ్ ఒక నెగ్లిజెంట్ వల్ల ఆ యొక్క యాక్సిడెంట్ ఎంత పెద్దది అవుతుందో మనకు తెలియదు. లక్కీగా అందరం సేఫ్గా చిన్న యాక్సిడెంట్గా బయటపడచ్చు, కొండగట్టు యాక్సిడెంటే తీసుకుందాం, చిన్నది కదా అది ఎటువంటి ఎక్కడైనా కావచ్చు చిన్నదే, కానీ దాని యొక్క పర్యావరణం ఎంత పెద్దగా ఉందని మనం అందరం కలరా చూసాం. సో అట్లా ఎటువంటి చిన్న విషయమైనా కూడా కంపల్సరీ చిన్న అన్ని నియమాలు ఉన్నాయి మనకి ఇక్కడ, మనకి ఇచ్చిన ఫ్యామిలీలో కానీ రోడ్ పైన కానీ మన టీవీలో కానీ ఆఖరికి మన సినిమాకైనా కూడా సినిమాకి ముందు ఒక షార్ట్ ఫిల్మ్ అనేది రోడ్ సేఫ్టీ గురించి వస్తుంది. సో ఈ రోడ్డు భద్రత వారోత్సవ కార్యక్రమంలో మనం 10 సంవత్సరం ఈ రోడ్డు భద్రత వారోత్సవాలని జరుపుకుంటున్నాం, అంటే సంవత్సరంలో 2 సార్లు ఈ కార్యక్రమాన్ని మనం జరుపుకోవడానికి మన ప్లాన్ చేశారు. జనవరి మాసంలో ఒకసారి, అలానే జూలై మాసంలో ఒకసారి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు ఇనాగరేషన్ ఫంక్షన్ ప్రారంభోత్సవం కార్యక్రమం, ఆ కార్యక్రమంలో భాగంగా మనం అందరం గ్యాదర్యం. దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఈ రోడ్డు భద్రతా వారోత్సవాలు ఎందుకు జరుపుకుంటాము, ఒకసారి మనం నిర్వహించుకోవడానికి అంటే ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవడానికి మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా ఫస్ట్ డే ఇనాగరేషన్ ఫంక్షన్, అంటే దీంట్లో డిఫరెంట్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమం, మీ అందరికీ తెలుసు మనం యాక్సిడెంట్స్ నివారించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా వాటిలో ఈరోజున యాక్సిడెంట్స్ సెల్ ఫోన్ రేంజ్ వల్ల ఎక్కువగా జరుగుతున్నాయి, అంటే సెల్ ఫోన్ డ్రైవింగ్ చేసినప్పుడు మన మైండ్ అనేది సెల్ ఫోన్లో వచ్చే మాట వినడానికి డైవర్ట్ అయ్యింది, అలాంటప్పుడు మనం బ్రేక్ చేసేయడానికి కానీ ఏదైనా వచ్చినప్పుడు బండి కంట్రోల్ చేసుకోవడానికి అవకాశం ఉండదు, అలాంటి సందర్భంలో యాక్సిడెంట్స్ జరుగుతాయి. కాబట్టి
ఎవరు కూడా డ్రైవ్ చేసినప్పుడు సెల్ ఫోన్ అనేది వాడాలి. అంటే సెల్ ఫోన్ మన జీవిలో ఉంటుంది, ఏదో ఒక ఆలోచన ఏం కావాల్సిందని చెప్పేసి తీసి చూస్తున్నాం. ఇట్లా దీంట్లో ఏమొచ్చిందని చెప్పేసి చూడడానికి మన మైండ్ అనేది డైవర్ట్ చేసి చూస్తున్నాం. ఈ రూపంలో మన బస్సుకి ఏ విధంగా అడ్డు వచ్చే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మనకు తెలియకుండానే ఆ యాక్సిడెంట్ జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనం సెల్ ఫోన్ డ్రైవింగ్ ఎట్టి బస్సులో చేయాలి. అలానే మనం మధ్య మందులో కూడా యాక్సిడెంట్ జరిగే అవకాశాలు ఉంటాయి. అంటే అతను ఏం చేస్తున్నాడు అనేది అతనికి అర్థం కదా. ఆ పరిస్థితులు మధ్య సేవించి వాహనం నడుస్తున్నప్పుడు అతను ఏమి చేయబోతున్నాడు అనేది అతనికి అర్థం కాని పరిస్థితులు మనం జనాలు ఉండడం చూస్తుంటాం. అతను మామూలుగా నడుచుకుంటేనే స్టెప్స్ అటు నీళ్ళు పడుతుంటుంది. అవునా, చూసారా చెప్తున్నా ఏంటి అంటే తాను మనకు అన్నీ తెలుసు. ఎందుకంటే చదవడం వేరే, ఆచరించడం వేరే, చెప్పడం చుట్టూ వేరే. ఇప్పుడు చెప్పమంటే ఒక గంట సేపు చెప్పినా కూడా అది ఆచరించేది మీరే కాబట్టి ఆచరించాలి. ఇంకొకటి నేనేంటంటే ఆర్టీసీ పక్షపాతి, మీ గురించి నేను చాలా తాపత్రయపడ్డా. నేను ఏ విషయం అడిగినా కూడా మీ అంటే డిపోలో ఉన్న వాళ్ళకి కానీ ఆర్ఎస్ కానీ డిఎస్ కానీ డిఎల్స్ కానీ కోపం వస్తుండేది. కాబట్టి నేను ఎందుకు మాట్లాడతానంటే అట్లీస్ట్ మనం పేపర్ పరంగా కానీ మనము వెహికల్ పరంగా కానీ పర్ఫెక్ట్గా ఉండే ఏదైనా జరగడానికి జరిగినా కూడా మనకు డాక్యుమెంటేషన్ పర్ఫెక్ట్ ఉంటే మనకు కొంచెం గ్రావిటీ అనేది తగ్గుతుంది. కాబట్టి నేను మెకానికల్ కండిషన్ వెహికల్ కూడా అంత పర్ఫెక్ట్గా చూడడానికి లేకపోతే నన్ను మీరు దుర్మార్గుడు దుశ్శాసనుడు అనుకున్నా కూడా పర్వాలేదు, కానీ మీ మంచి గురించే నేను చేస్తాను కాబట్టి దాన్ని క్షమించాలని కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే డాక్యుమెంటేషన్ దగ్గరికి వచ్చేస్తే మనకు లీగల్గా వెళ్ళినప్పుడు వెహికల్ కండిషన్ ఎంతనో డాక్యుమెంటేషన్ కూడా అంతే పర్ఫెక్ట్గా ఉంటాను. ఇప్పుడు మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఇంకో దగ్గర నుంచి ఇంకోటి ఏదో నడుస్తుంది కదా నడిపిస్తూ ఉంటే బలైపోయేది మనమే. కాబట్టి ఆ డాక్యుమెంటేషన్ దగ్గర కూడా కొంచెం స్ట్రిక్ట్గానే ఉంటాను. కాకపోతే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా అంటే నేను బస్ కండిషన్ బాగాలేదని ఇంకోటేదో సొంతమో కోరికలు లేకపోతే చేయడానికి కూడా నేను ఎప్పుడు కూడా నేను ఇన్సిస్ట్ చేయను మీకు. ఎందుకంటే మెకానికల్ షెడ్ ఉంటుంది, సూపర్వైజర్ ఉంటాడు, ఫోర్మెన్ ఉంటాడు, అన్ని మనకు స్పేర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి చిన్న నెగ్లిజెన్స్ చేసుకోవచ్చు లే. ఫిట్నెస్ అంటే ఫిట్నెస్ అనేది మా బాధ్యత కాదు, మీ బాధ్యతలే. మీరు పర్ఫెక్ట్గా వెహికల్ ఉంచుకోవాల్సింది మీ బాధ్యత. మేము డాక్టర్ లాగా ఇవాళ కండిషన్ చూసి చెప్తాం, కానీ ఇంకో 2 ఇయర్స్ 1 ఇయర్ నడవాలి అని చూడాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం స్ట్రిక్ట్గానే చూస్తాం. కాబట్టి దాని గురించి ఏమి మీరు ఇబ్బంది పడకండి. యాజమాన్యం వాళ్ళే చూసుకుంటారు కాబట్టి మీరు మాత్రం ఏమనుకోకండి. ఇంకొకటి మనము రొటీన్గా అంటే మన ఆర్టీసీ సంస్థ అనేది మనం రొటీన్గా మన డ్రైవర్స్ ఏంటంటే అదే రూట్లలో వెళ్తూ ఉంటాం. మనం మనకు ఎక్కడ టర్నింగ్ ఉంది, ఎక్కడ స్కూల్ జోన్ ఉంది, ఎక్కడ స్లోగా వెళ్ళాలని మనకు తెలుస్తుంది. కాబట్టి మనం దాని ప్రకారం మనం జాగ్రత్తగా అంటే మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్స్ బికాస్ ఆఫ్ హ్యూమన్ ఎర్రర్స్ అంటే మానవ తప్పిదాల వల్ల జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ మానవ తప్పిదం లేకుండానే చేద్దాం. సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటున్నారు, సెల్ ఫోన్ డ్రైవింగ్ అంటే మనకు సెల్ ఫోన్ డ్రైవింగ్ కాకుండా మనకు దీన్ని బ్లూటూత్ అది కూడా ఏమని చెప్తాం. ఎందుకంటే మనకు ఎలా కనెక్టివిటీ ఉంది కాబట్టి మీ ఫోన్కు ఉంటే అట్లీస్ట్ మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అది మాట్లాడుకోవడానికి అది కూడా మనం చేసుకోగలుగుతాం. అంటే డ్రైవర్ ఫోన్ ఎత్తి మాట్లాడకుండా కూడా నడుస్తుంది. ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ చేసేటప్పుడు ఫోన్ మాట్లాడితే 50% అంటే మనకున్న ఆలోచన శక్తిలో 50% పడిపోతుంది. దానివల్ల యాక్సిడెంట్స్ జరుగుతాయి. మనం మద్యం సేవించి అంటే మద్యం సేవించి నడుపు ప్రసక్తే లేదు, మనకు చెకింగ్ ఉంటుంది. ఇక్కడ సెల్ ఫోన్ అంటే సెల్ ఫోన్ కాకపోతే మీరు చేయగలిగింది ఏంటంటే ఒక డ్యూటీ కంటే ఒక 30 నిమిషాల ముందు వస్తే మనకున్న సాధక బాధకాలు బాధలు అని మర్చిపోయి మన సంస్థ గురించి మనము అంటే మీరు వెహికల్లో తీసుకెళ్తున్న 50 ప్రాణాలు కాదు, 50 మంది కుటుంబాలు. 50 మంది కుటుంబాలు అంటే ఒక్కొక్క ఇంట్లో 5 వేసుకున్నప్పుడు 250 మంది ఉంటారు. మీరు ఒక 4 గంటల్లో 250 మంది ప్రాణాలు మీ చేతిలో ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా నడుపుతారు, సురక్షితంగా. ఎందుకంటే మనం అందరం వెల్ ట్రైన్ డ్రైవర్స్,
మన దగ్గర ప్రాబ్లం లేదు. మనకు యాక్సిడెంట్స్ రేట్ అనేది పడిపోయింది లాస్ట్ ఇయర్కి ఇయర్కు 20% తగ్గిపోయి 80% ఒకే ఒక కొండగట్టు దానం చేయబట్టి, లేకపోతే 40% ఉండేవాళ్ళం ఒకే ఒక కొండగట్టు సంఘటన చేయబట్టి మనం 40% ఉండవలసినగా 80%లో ఉన్నాం. లేకపోతే మనం 40% మనము అంటే 60% మనం తగ్గించుకునే వాళ్ళం అయ్యాము. అంటే జిల్లా పరంగా చూస్తే ఓవరాల్గా ఆక్యుపెన్సీ రేషియో ఉంటే ఆక్యుపెన్సీ రేషియో మన స్టేట్ ఆక్యుపెన్సీ రేషియో జగిత్యాల రేషియోలో మనం తప్పకుండా రీచ్ అవుతాం. అంటే ఇది ఈ సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం మనకున్నది. మనం ఉన్న దాంట్లో అందరికంటే మన జగిత్యాలలో ఉన్న వాళ్ళు అందరూ స్టాఫ్ బాగున్నారు, మనకు వచ్చే ఆఫీసర్స్ కూడా బాగున్నారు. పర్సనల్ వాడికి పోతే ఎంత ఇబ్బంది పడుతుంది, అంత ఇబ్బంది పడి ప్రతి సంవత్సరము 1 జనవరి నాడు ఆంగ్ల కాలమాన ప్రకారము మనము నూతన సంవత్సర శుభాంగంగా తెలియజేసుకుంటాము. తెలుగు వాళ్ళమైతే మన ఉగాది నాడు మనకి నూతన సంవత్సరం స్టార్ట్ అవుతుంది. ఇంగ్లీష్ క్యాలెండర్ని ఫాలో అయ్యే వాళ్ళకి 1 జనవరి నాడు. ఈ 1 జనవరి నాడు ప్రతి ఒక్కరు కూడా ఆర్థికంగా బాగున్న వాళ్ళు కానీ ఆర్థికంగా బాగలేని వాళ్ళు కానీ డబ్బులున్న వాళ్ళు కానీ లేనివారు కానీ ఇలాంటి వారైనా సరే తమ కనిపించే ప్రతి ఒక్కరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తారు. అంటే వాళ్ళందరూ కూడా మన మిత్రులు, శ్రేయోభిలాషులు. ఏమని కాంక్షిస్తున్నారు? హ్యాపీ న్యూ ఇయర్, నూతన సంవత్సర శుభాకాంక్షలు. అంటే ఈరోజు నుంచి మొదలుకొని వాళ్ళు వచ్చే సంవత్సరము 1 తారీఖు వరకు మీరందరూ కూడా మీ ఇంటిని పాది అందరూ కూడా సంతోషంగా సుఖంగా ఆనందంగా ఉండాలని వారి యొక్క కోరిక. కొంతమందికి కొంతమంది మనకి మొహం కూడా తెలియదు, మొహం కూడా తెలియదు. అలాంటి వారు వచ్చి హ్యాపీ న్యూ ఇయర్ తెలియజేస్తారు కదా. అలాగే భారతదేశంలో ప్రతి ఒక్కరు కూడా సంవత్సరం మొత్తం కూడా సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సురక్షితంగా ఉండాలనేసి భారత ప్రభుత్వము, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ ఈ జనవరి మాసంలో రోడ్డు భద్రతా వారోత్సవాల్ని పాటించమని ఆదేశాలు ఇచ్చింది. గతంలో 10 సంవత్సరం 1 జనవరి నుంచి 7 జనవరి వరకు మొదలయ్యే ఈ కార్యక్రమము ఈ సంవత్సరం 31వ సంవత్సరం 27 జనవరి నుంచి 2 ఫిబ్రవరి వరకు పాటించమని 1300 మంది రోడ్డు ప్రమాదంలో చనిపోతున్నారు. ఎంతమంది? 1300 మంది. సుమారు 3000 మంది ఈ ప్రమాదాల్లో గాయాలపడుతున్నారు. గాయాలంటే రగుడు గాయాలు కాదు, కాళ్ళు విప్పుకోవడము, చేతులు విప్పుకోవడము, ఇక్కడ కనుక్కోవడము, ఇక్కడ ఇంకేదో కావడం, అయ్యం పోవడం అనేది చెబుతాం. 1300 మంది చనిపోతున్నారు. అంటే కుటుంబానికి భార్య, భర్త, ఇద్దరు పిల్లలు లెక్కేసుకుంటూ 4 ఇంటికి. అంటే 1300 అంటే 1300 ఇంటూ 4 అంటే 5200 మందికి రోజువారి క్షోభ, మానసిక క్షోభ, ఆర్థిక ఇబ్బందులు. ఎవరు పాడుకపోతాడు, ఎవరు లారీ వాడు ఎవరు వచ్చి కొడతాడు, కాలిపోతుంది. ఉద్యోగం చేసిన వ్యక్తి నెలకి 10,000 సంపాదిస్తుంటాడు, కాలిపోతుంది. ఆ తర్వాత అతను ఉద్యోగానికి పనికిరాడు. ఉద్యోగానికి పనికిరాదు, పక్కన పెడితే నెలవారు వచ్చే జీతము ఆగిపోతుంది. మరి కుటుంబం ఏం కావాలి? భార్యాభర్తలు స్కూటర్తో పోతున్నారు, బస్సు కారు వచ్చి
గుదుకుంది, భార్యాభర్త ఇద్దరుగా చనిపోయారు. ఇంట్లో పిల్లలు ఉన్నారు, చిన్నపిల్లలు 8 సంవత్సరాలు 10 సంవత్సరాలు. ఆ ఇద్దరు పిల్లల భవిష్యత్తు ఏమిటి, వాళ్ళు ఎలా పెద్దగా అవుతారు, ఏం చదువుతారు, దొంగలు అవుతారా దొరలు అవుతారా అనేది ఎవరు తెలుసు. ఈ రోజుల్లో మనము ఎవరిని ఇంటికి వెళ్తే, అంటే మన బంధువుని ఇంటికి వెళ్తే, వెళ్ళిన రోజు నాడు బొద్దుడి పూట చికెను మటను కొంచెం మందు ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తారు. చెప్పబెట్టకుండా 2 పూట ఉంటే ఏం చేస్తారు, పప్పుచారు ఉంటుంది, లేకుంటే కిచెన్లో శబ్దాలు వస్తుంటాయి, కిచెన్లో శబ్దాలు వస్తుంటాయి. ఏం శబ్దాలు, ఉంటడా పోతడా ఏంటి కదా, అంటే ఈరోజు ఇప్పుడున్న సమాజంలో మానవ సంబంధాలు అన్నీ కూడా డబ్బు సంబంధాలు. అంటే మన దగ్గర పైసలు ఉంటే జనం ఉంటారు, పైసలు లేకపోతే మనకు కష్టాలు ఉన్నారంటే ఎవరు కూడా మన దగ్గర రాడు. పైసలు ఉన్నట్టే ఎక్కడ లేని బంధువులు బెల్లం చుట్టూ ఈగలా వస్తారు. సో హఠాత్తుగా ఒకరి ఇంట్లో ప్రమాదం జరిగితే తప్పేవాళ్ళు కావచ్చు, ఆ కుటుంబము రోడ్డు మీద పడుతుంది. సో భారత ప్రభుత్వం లెక్కల ప్రకారము క్యాన్సరు, గుండె నొప్పి, ఎయిడ్స్ ఇలాంటి వాటికంటే సమాజాన్ని పట్టిపీడిస్తున్నటువంటి అతి పెద్ద రుగ్మత అంటే ఏమైనా ఉందంటే అది యాక్సిడెంట్లు. యాక్సిడెంట్ అనేది ఏ వ్యక్తి కూడా కావాలని చేయడం చేస్తారా, మనం కావాలని పోయి ఏమైనా లారీకి ఎదురుగా పోయి గుద్దుకున్నామా, లేకుంటే మనం ఆర్టీసీ డ్రైవర్ పోయి కావాలని గుద్దుకుంటాడా, గుద్దడం ఎవరు చేయమని చేయాలి ఊహించారు. కానీ కొద్దిగా ఆవేశము, నిర్లక్ష్యము, ఏకాగ్రత, అతివిశ్వాసము ఇలాంటి కొన్ని సమస్యలతోటి ఇప్పుడు మన డ్రైవర్లు కదా అది చేయబెట్టండి, అది కరెంట్ రాదు, స్విచ్ పాడైపోయింది, కరెంట్ రాదు, నాకు తెలుసు నమ్మిక ఉంది, మీరు వేలు పెట్టండి అని చెప్తే పెడతారన్నా, ఎందుకు పెట్టరు, ఎందుకు పెట్టరు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వెళ్ళి మిమ్మల్ని పెంచిన పెద్ద మీ తల్లిదండ్రులు భయపెట్టించారు, ఒరే ఒప్పుకోకరా షాప్ పడుతుంది చచ్చిపోతారా అని చెప్తారు కదా. సడన్గా ఇక్కడికి వెళ్ళి ముందు నుంచి పాము పోతూ ఉంటుంది అనుకుందాం, మనం మన మంది ఉన్నాం కదా, మన ముందు నుంచి పాము పోతూ ఉంటుంది, పాము తన మానాన తన పోతూ ఉంటుంది, మనం మన చూసి బుస్తున్నదో బస్తున్నదో, కానీ మనందరం పాము 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 భయపడి పారిపోతాం. ఎందుకు, చిన్నప్పటి నుంచి మనం చెప్పారు, ఒరే పాము రా విషం ఉంటుంది కాటేస్తుంది దాన్ని తొలిపోకుండా